డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి హద్దులు దాటితే కేసులు తప్పవని ఎస్ఐ గణేష్ కుమార్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరానికి ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానించాలని తెలిపారు. 31వ తేదీ మద్యం సేవించి హద్దులు దాటే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరాలు వెల్లడించారు. ఎవరైనా మద్యం తాగి శృతిమించి ప్రవర్తించినట్లయితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ విధమైన లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపినట్లయితే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రెస్టారెంట్స్, హోటల్స్, బేకరీస్ అన్నీ కూడా 31st నైట్ 10 గంటలు గల క్లోజ్ చేయాలని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ పరంగా కానీ అలాగే ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. అందరికీ.